హలో అండి. అందరికీ, షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినగలిగేలాగా బియ్యపు రవ్వ, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఇవేమీ లేకుండా జొన్నలతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల జొన్న రవ్వ తీసుకుంటున్నాను. మీ దగ్గర జొన్న రవ్వ లేకపోతే జొన్నలను మిక్సీలో వేసుకొని ఇలాగ రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. ఉప్మా రవ్వ ఉండిద్ది కదా, అలాగ కొంచెం బరకగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకుంటున్నారో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోండి. మినపగుళ్ళు వేసుకొని జొన్నలలో, అంటే జొన్న రవ్వలో వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మినపగుళ్ళలో వాటర్ వేసి 1-2 సార్లు మినపగుళ్ళు శుభ్రం చేసుకొని మంచి నీళ్ళు వేసుకొని పైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మినపగుళ్ళు మనం కడిగాం కదా, ఆ టైంలో మనకి జొన్న రవ్వలో పైన వాటర్ తేలుతూ ఉంటాయి, కింద జొన్న రవ్వ ఉండిద్ది. మళ్ళీ వాటర్ వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఆగితే మనకి పైన వాటర్ తేలుతూ ఉంటాయి. పైన వాటర్ తీసేసి, అంటే వాటర్ వంపుకొని మళ్ళీ వాటర్ వేసేసి ఇలాగ జొన్న రవ్వని 1-2 సార్లు శుభ్రం చేసుకొని పైన వాటర్ వేసేసి పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 4 గంటల పాటు నానబెట్టండి. అంటే జొన్న రవ్వ, మినపగుళ్ళు రెండు కూడా 4 గంటల పాటు నానబెట్టాలి. 4 గంటల తర్వాత జొన్న రవ్వలో పైన వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత ఈ మినపగుళ్ళని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోండి. అంటే మినపపిండిలాగా చేసుకోవాలి. ఇలాగ ఈ మినపపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జొన్న రవ్వలో మనకి వాటర్ పైన తేలుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం వంపేసి ఈ జొన్న రవ్వని చేతులతో, అంటే పిడికిలలో ఇలా తీసుకొని బాగా స్క్వీజ్ చేసి ఈ జొన్న రవ్వని మినపపిండిలో వేసుకోవాలి. మనకి జొన్న రవ్వలో వాటర్ ఉంటే పైన జొన్న రవ్వ అనేది పైకి తేలి మనకి జొన్న ఎట్ట క్రిస్పీగా ఉండదు. అందుకని వాటర్ బాగా స్క్వీజ్ చేసి జొన్న రవ్వని ఇలాగ మినపపిండిలో వేసుకొని 1-3 నిమిషాల పాటు బాగా కలపాలి చేతులతో. బాగా కలిపిన తర్వాత 1-8 గంటల పాటు పక్కన పెట్టండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం ఫెర్మెంట్ అయ్యింది. ఫెర్మెంట్ అయిన ఈ పిండిని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ, మనం మినప వెట్ట చేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి జావుగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండాలి పిండి అనేది. ఇలాగా దోశలు వేసే గరిటెతో ఇలా తీసుకుంటే ఇలా కొంచెం జావుగా ఉండాలి. ఇప్పుడు దోశలు వేసే పెనం మీద 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఒకసారి బాగా కలుపుకోండి. పిండి ఒకసారి బాగా కలుపుకొని 1 లేదా 2 గరిటెలు ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకి మార్చుకొని రెండో వైపుకు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ సమయం అంటే 1-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తీసుకొని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ దోశ పెనం మీద 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని 2 గరిటెలు వేసుకోవాలి. ఎవ్రీ టైం, అంటే ప్రతిసారి మేము జొన్న రొట్టె వేస్తున్నప్పుడు దోశ పెనం మీద ఆయిల్ వేసుకొని పిండి బాగా కలుపుకొని వేసుకోండి. పిండి బాగా కలుపుకోవడం వలన మనకి జొన్న రవ్వ అనేది పైన ఉండి మనకి జొన్న రొట్టె అనేది చాలా క్రిస్పీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వెయిట్ లాస్ రెసిపీస్ లింక్ అనేది ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తప్పకుండా ట్రై చేయండి.